వెల్కమ్ టు తెలుగు ప్లస్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో మూడున్నర వేల మంది ఉద్యోగులతో ప్రారంభమై నేటికి రెండున్నర లక్షల మంది ఉద్యోగులు కలిగి ఉన్న సంస్థగా ఎదిగి పదహారున్నర లక్షల కోట్ల టర్నోవర్కు చేరుకున్న రిలయన్స్ వార్షిక లాభం ముప్పై వేల కోట్లు అంటే ఎవరికైనా షాక్ ఇచ్చే విషయమే భారతీయ పారిశ్రామిక రంగాన్ని మాత్రమే కాదు భారతదేశ రాజకీయ వ్యవస్థను శాసించే మహత్తర శక్తిగా ఎదిగిన ముఖేష్ అంబానీ గురించి తెలియని వారుండరు ఇప్పటికే జియోఫోన్ ద్వారా సంచలనాలు సృష్టించిన రిలయన్స్ తమ జియో సంస్థ నుంచి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన స్మార్ట్ ఫోన్ బిజినెస్ ప్రమోషన్లో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డులను తిరగవ్రాసిన బాహుబలిని ఉపయోగించుకోవడం ప్రస్తుతం హాట్ న్యూస్గా మారింది వాయిస్ కమాండ్స్ ఆధారంగా కూడా పనిచేసేలా ఈ స్మార్ట్ ఫోన్ని రూపొందించారు అయితే ఈ జియో ఫోన్ ఆవిష్కరణ సందర్భంగా బాహుబలి టూ ట్రైలర్ ని ఫోన్లో ప్రదర్శించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు ముఖేష్ అంబానీ కేవలం వాయిస్ కమాండ్ ఆధారంగా బాహుబలి టూ ట్రైలర్ను ప్లే చేయడంతో ఈ కార్యక్రమానికి వచ్చిన వారంతా షాక్ అవ్వడమే కాకుండా కొంతసేపు బాహుబలి మానియాలోకి వెళ్లిపోయారని వార్తలు వస్తున్నాయి ఇదే కార్యక్రమంలో ఈ ప్రోడక్ట్ను వివరిస్తూ వినాయక్ చవితి ఎప్పుడు అనే ప్రశ్నతో వాయిస్ కమాండ్ని గా చూపించారు ఆ తర్వాత వందే మాత్రం సాంగ్ని ప్లే చేశారు ఆ విని వెంటనే బాహుబలి ప్రస్తావన రావడంతో అంబానీలు కూడా ఇంకా బాహుబలిని మరిచిపోలేకపోతున్నారా అని అనిపించేటట్లుగా కామెంట్స్ వినిపించాయి ఈ సందర్భంలో ఈ ఫోన్ ఫీచర్స్ని వివరిస్తూ ఈ ఫోన్కు పదిహేను వందల రూపాయలు ఇప్పుడు ఖర్చు పెడితే ఈ మొత్తాన్ని తిరిగి మూడు సంవత్సరాల తర్వాత రిఫండ్ ఇస్తామని ప్రకటించడం కార్పొరేట్ ప్రపంచంలో సరికొత్త సంచలనాలను సృష్టిస్తోంది ఏమైనా రాజమౌళి హవ జియో మీట్లోనూ ప్రతిధ్వనించడం తెలుగువారి గొప్పతనానికి నిదర్శనం మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ యూ అగైన్